అలీ గారు చెప్పండి. ఇప్పుడు ఒక 2-3 డేస్ లో నోటీస్ కార్డ్ చేస్తారంట మేడం పిఎస్ఓ లు. నిన్న అడిగిన వాళ్ళకు ఏమైంది సార్ ఇంకా ఏం కాలేదు, 27th మీరు ఎఫ్ఐఆర్ చేసినారు ఇంకా ఎప్పుడు అరెస్ట్ అవుతారు వాళ్ళు అంటే లేదు ఇప్పుడు ఎంక్వైరీ జరిగిపోయింది, ఇప్పుడు ఒక 2-3 డేస్ లో నోటీస్ కార్డ్ చేస్తామని చెప్పినారు వాళ్ళు. అడ్వకేట్ కు తీసుకున్నా మేడం నేను. ఓకే 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 ఓకే. హ్యూమన్ రైట్స్ చైర్మన్ దగ్గర కూడా పిటిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ప్రొసీడ్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే ఓకే వెరీ గుడ్. మొత్తం ఆఫీస్ ఖాళీ చేసేసినాడంట ఆయన. చేసి ఇంట్లో తీసుకుపోయినాడంట సామాన్. ఆఫీస్ లో అయితే ఒక చైర్ టేబుల్ ఉంది అంట, ఇప్పుడు ఏం లేదంట. ఓకే ఓకే ఓకే. ఆపరేషన్ ఏదో జరుగుతుంది అంట, క్యాన్సర్ అయింది కదా చచ్చిపోతాడు. అవును అదే చెప్పాను కదా మీకు, సుమతి చెప్పిందండి 4 రోజుల నుంచి మళ్ళీ ఆ పుండి ఏదో నోట్లో మళ్ళీ పుండి వచ్చిందంట, మళ్ళీ తిరగబెట్టిందనో ఏదో అన్నారు. అందరిది పుణ్యం. అవును అవును. అదే నేను ఇందాకే మా ఇంట్లో అడిగారు ఏమైంది ఆ ఇష్యూ ఏమైంది అని అడుగుతుంటే ఏమో నాకు అప్పుడెప్పుడు మాట్లాడాను ఎస్ఐఆర్ తో. అలీ గారు అంటూ 6th తర్వాత రంజాన్ అయిన తర్వాత మూవ్ చేద్దామని అన్నారు వాళ్ళ వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఆయన కొంచెం హోల్డ్ ఉంది అక్కడ ముస్లిం దాంట్లో ఎంఐఎంలో అని జస్ట్ ఇప్పుడే 10 వస్తా ఏదో నేను వెహికల్ రాలా అందుకని కొంచెం టైం ఇంట్లో స్పెండ్ చేస్తే ఆయన అడుగుతున్నారు అప్పుడు ఏమైంది మీ మహేష్ రెడ్డి ఇష్యూ వస్తాడా పుష్కరాజు అని. ఆయన టెన్షన్ అయింది మళ్ళీ ఏం గొడవ పడతాను అని. అది ఇక్కడికి వస్తే ఈసారి ఆ కేసు రాకుండా లేండి, మా హస్బెండ్ చేతులు కాళ్ళు ఎరగొట్టించుకుని వెళ్తాడు, అందులో డౌట్ లేదు. పోయినసారి నేనేం చేశానంటే ఇంట్లోకి ఎందుకులే ఇష్యూ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళలేము అలా ఇష్యూని. ఆ ఓయి వచ్చే వరకు ఆయనకి తెలియదు అసలు ఇంట్లో అంటే తెలుసు ఇష్యూ ఏంటనేది తెలుసు, కానీ ఒప్పుకోపోతే ఇట్లా చేశాడు ఆయనకి ఆయనతో బయటకు వెళ్ళకపోతే ఎంత హెరాజ్ చేశాడు అనే విషయం తెలియదు ఆయనకి. ఇష్యూ అయితే వెళ్తారు ఆడాడు లేకపోతే లేదు వెళ్ళే వాళ్ళని వాడుకోవాలి కానీ వీడు ఏంటి ఇట్లా చేశాడని అక్కడ కోపం వచ్చింది ఆయనకి. ఇక్కడ ఆఫీస్ చెప్తున్నారు మేడం ఇక్కడ లేడీస్ ఇంకా క్లారికల్ స్టాఫ్ ఉంది కదా వాళ్ళతోటి ఇట్లానే బిహేవియర్ అంట. ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ఆమెకు కూడా డబ్బులు ఇచ్చి స్వీట్ పంచి నా దగ్గర ఆఫీస్ లో పని చేయని ఏదో హెరాస్మెంట్ చేసినాడంట ఆయన. అవునండి చేశాడు చేశాడు. ఇక్కడ అందరూ అందరికీ తెలుసండి ఇక ఆయన క్యారెక్టర్ ఏంటని. ఆ సుప్రజాన ఉంది కదా అమ్మాయి కూడా ఇక్కడ చేసింది ఎస్పీసీగా. ఆమెకి తెలుసు ఇక్కడ ఒక మాధవని ఒక వరస్ట్ క్యాండిడేట్ ఉందిలే విజయవాడలో. డిపిసి ఎందుకు ఇంకా ఏం చర్య తీసుకుంటలేరు మేడం? డిపిసికు ఆయనకు ఏం సాఫ్ట్ కార్నర్ ఉంది, డిపిసి కూడా తెలుసంట ఈయన ఎటువంటి మనిషి అని తెలుసు. ఎందుకంటే నాకు నా ఇష్యూలో మీ తెలంగాణ డిపిసిఏ కదా ఫైనల్ చేసింది చివరికి. ఎవరు? రవి గుప్తా. ఆ రవి గుప్తానే. ఆయనకు మ్యాటర్ మొత్తం తెలుసు అండి. ఆయన పనిష్మెంట్ ఇప్పించినాడు ఆయనకు. అవును మరి అంటే ఇప్పుడు ఆ డీజీ ఫైనల్ గా డీజీ గారు ఇచ్చేది డీజీ గారే కానీ కానీ మూవ్ అయింది మాత్రం రవి గుప్తా దగ్గర నుంచి. రవి గుప్తా గారు రాజా గారి దగ్గర ఉండి రవి గుప్తా గారితో చేయించాడు అప్పుడు ఆయన ప్రమోషన్ కోసం. అది జరిగింది రాజా 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 సార్. మళ్ళీ ఇప్పుడు కొంచెం మీకు కాంటాక్ట్ ఉంటే చెప్పండి సార్, ఇది కూడా ఇట్లా జరిగింది కొంచెం చెప్పండి అని. లేదు లేదు అసలు నా ఇష్యూలోనే ఆయన కాంటాక్ట్ లోకి రాలా. నా ఇష్యూలోనే ఆయన బ్రోకర్ పని చేయడానికి రెడీ అయ్యాడు ఫస్ట్ లో, అందుకని మొహం చూపించుకోలేక చివరికి ఫోర్త్ పర్సన్ ద్వారా మళ్ళీ మూవ్ చేయించాడు నాతో. నేను చూసుకుంటాను మూవ్ చేయమని అని చెప్పి. మీరెవరు మూవ్ చేయక్కర్లేదు తెలియదండి, సర్వీస్ ఎంత ఉందో తెలియదు. కానీ అప్పుడు ఏంటంటే తెలంగాణలో ఒకటే పోస్ట్ కదా అప్పుడు, ఆ పోస్ట్ కోసం అన్నమాట. ఈయన సీనియర్ కదా, ఈయనకి ఇప్పుడు పనిష్మెంట్ వస్తే ఆయన ముందు ఆయన ముందుకు వెళ్తాడు కదా అని. అయితే ఇప్పుడు వెళ్ళిపోయినాడు కదా ఈయనకు ఎన్కేసి. అయిపోయింది ఇంకా ఈ 17 బాగోతాయి 17 రోజులే. అయితే ఇప్పుడు రిటైర్ అయిపోతే మళ్ళీ అక్కడ ఆంధ్రకు ఎట్లా ఇస్తారు మేడం? రిటైర్ అయిన తర్వాత కూడా ఆంధ్రకు ఇస్తారు ఆయనకు? అంటే మరి ఏమోనండి, ఇప్పుడు ఐశ్వర్యా గారికి రిటైర్ అయిపోయిన తర్వాత ఒక తీసుకున్న శాలరీ అంత కట్టితే ఇస్తారని అంటున్నారుగా, ఆ కోటాలో వీడు కూడా వస్తాడేమో. మరి ఈశ్వర్యా గారు మరి రిటైర్ అయిపోయి దగ్గర దగ్గర 1 దాటిపోయింది కదా ఆయనకి ఏదో ఇప్పటివరకు అప్పుడు పెన్షన్ తీసుకున్న పెన్షన్ కనుక కట్టేసి తెలంగాణ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ కట్టేస్తే అప్పుడు ఆంధ్రాకి రావచ్చు అంట. అనే ఇప్పుడు అసలు ఎవరికి క్లియర్ గా ప్రొసీజర్స్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లా.
ఇప్పుడు తెలంగాణ కేసు మీద 52 మందిని కూడా ఇంకా రిలీవ్ చేయలేదు కదా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు. రిలీవ్ చేయలేదా మేడం? చేయలేదు, ఇంకా రిలీవ్ చేయలే. రిలీవ్ చేస్తారా మేడం వాళ్ళకు? అంతే చేయాలి యాక్చువల్ గా. అయితే అమ్మట బైఫర్కేషన్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ రాగానే ఇల్లు రిలీవ్ చేసేయాలి, అట్లా ఇటు రిలీవ్ చేసేయాలి కదా. అయితే మరి అదేంటో మళ్ళీ తెలంగాణ యూనియన్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు అది ఇదని ఏదో టాక్. నేను అప్పుడు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నాకు కరెక్ట్ ఏమీ తెలియదులేండి, హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి మీ మ్యాటర్ అయినా నా నోటీస్ వచ్చింది నాకు ఏం తెలియదు. ఈ మంగళగిరి అడవిలో పడి కొట్టుకుంటా ఉంటాం అంతే. కావాలంటే మీరు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పెట్టిన దాంట్లో నా పేరు ఇంక్లూడ్ చేసిన డెఫినెట్ గా నేను చెప్తాను, అందులో డౌటే లేదు. కథ ఏంటంటే అదే చెప్పాను కదా, ఎన్ని సబ్స్టాన్షియల్ ఆ సిచ్యువేషన్ లోనే ఉండాలి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి వచ్చేటప్పటికి మీకు పోలీస్ స్టేషన్ లో అయితే మీకు సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. హ్యూమన్ రైట్స్ కి వచ్చేటప్పుడు అతను మొత్తం క్యారెక్టర్ నే అనలైజ్ చేయొచ్చు, చేయడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ గా కూడా చెప్తాను, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మొత్తం ఇన్న బ్యాడ్ క్యారెక్టర్ సార్, సర్వీస్ లో ఎక్కడెక్కడ పనిచేసినాడు, అక్కడ దొంగతనం చేసి సెట్స్ అమ్ముకొని తిరుపతిలో ఇంకా మహబూబ్ నగర్ లో ఇట్లా చేసినాడు, ఒక లేడీ ఎస్ఐ కూడా హెరాస్మెంట్ చేసి ఇట్లా ఇట్లా చేసినారు సార్. ఆ కేసులో కూడా 2 ఇంక్రిమెంట్స్ కూడా పోస్ట్పోన్ అయిందా, స్టాప్ అయిందా మేడం? ఇందుకు పోస్ట్ పోన్ అయిందండి, పీపీఐ ఇచ్చారు. క్యుములేటివ్ ఎఫెక్ట్ అన్నారు కానీ క్యుములేటివ్ ఎఫెక్ట్ కాదంట, ఓన్లీ పీపీఐ. ఇప్పుడు డిసిసి ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు మేడం, ఎందుకంటే 26-22 జరిగింది కదా, నేను అక్కడ పిటిషన్ ఇచ్చిన మొత్తం చూసినాడు డిపిసి. ఈ రాష్ట్ర ఇన్స్పెక్టర్ అక్కడ ఓరల్ గా చెప్పినాడు ఒకసారి కొట్టిండాలని, మళ్ళా రిటర్న్ లో సార్ ఇట్లా లేస్తే అది చెక్క పడిపోయి తగిలింది అని చెప్పినాడంట. అట్లానే కదా క్యాన్సర్ వచ్చిందిలే ఫోన్లే సాబట్టి నేను సాఫ్ట్ కేర్ ఉంది, కానీ ఆయన ఏమి మరి అట్లా లేడు కదా మనిషి. మనిషి సిగ్గుపడాలి మేడం, మనిషి కాడు వాడు. అదే అదే అదే, ఎందుకులేండి మీకు పెట్టారు కదా హ్యూమన్ రైట్స్ లోను, ఎక్కడో చోట తగులుద్దులేండి ఇది డబ్బా కాట వదలమాకండి, అది ఫాలో అప్ చేస్తా ఉండండి. ఇప్పుడు 16th హ్యూమన్ రైట్స్ దగ్గర నాకు పిలిచినారు వాళ్ళు, 16th కు వెళ్తా అక్కడ చర్య తీసుకుంటారు చూస్తా. 20 లో మళ్ళా మీడియాలో టీవీలో మొత్తం వచ్చేసేయాలి, ఇది దగ్గర వెళ్ళినా దేవి ప్రసాద్ దగ్గర వెళ్ళినా ఇంకా గోపాల్ గోపిరెడ్డి ఉన్నాడు పోలీస్ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర, ఇంకా ఎక్కడ కాకపోతే మళ్ళా నేను డైరెక్ట్ గా టీవీకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తా, కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం నేషనల్ మీడియాకు రీజనల్ మీడియాకు కూడా ఇస్తాను నేను. పోలీస్ ఫోన్ ద్వారా, పోలీస్ ఫోన్ రింగ్ టోన్ కూడా ఉంది, తెలంగాణ పోలీస్ భద్రత కోసం బాధ్యత కోసం అని ఉంది. తర్వాత వెంటనే వీళ్ళు తిట్లు బూతులు వస్తున్నాయి. ఇదే పోలీస్ సరే అట్లాగే అండి, మీరు చేయండి, ఏదన్నా అవసరం అయితే నా హెల్ప్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే ఇంకా మనకి తిరుపతిలోను మహబూబ్ నగర్ లో కొట్టిన వాళ్ళు కొట్టించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మ్యాటర్ కూడా మీరు గ్యాదర్ చేయండి లోపల. వాడి గురించి గ్యాదర్ చేయండి అంటే వాళ్ళు వచ్చి చెప్పనే చెప్పకపోయినా జరిగిందా లేదా అడగ. అప్పుడు మనం ఏంటంటే ఇవ్వండి సార్, మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళతోనో సీఐడీతోనో ఎవరితో ఒకరితో చేయండి, డైరెక్ట్ అయితే పోలీసులు కాబట్టి మా నా పై ఆఫీసర్ కాబట్టి నాకు సపోర్ట్ ఎవరు రారు అని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక ఇవ్వగలిగితే అది మీరు ఎస్బీ ఎంక్వైరీ చేస్తారో ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేస్తారో చేయించాలి, నాకు న్యాయం చేయాలి. నేను విజయవాడలో అయితే 4 తోనే చెప్పిస్తాను, నాకు చెప్పిన వాళ్ళతో మీకు కూడా చెప్పిస్తాను, అందులో డౌట్ లేదు. విజయవాడలో చెప్తా, ఇంకా తిరుపతిలో మహబూబ్ నగర్ లో కూడా ఈయన సెట్స్ ఏదో అమ్మినారు, క్లాత్ షాప్ వాళ్ళకు ఇచ్చి డబ్బులు తీసుకున్నారు అదే ఉంది అంత మేడం చేసిన మీద. తిరుపతిలో ఎవరో ఒక ఆపరేటర్ కూడా ఇతను వలన సూసైడ్ అటెంప్ట్ చేశాడు, సూసైడ్ చేసుకున్నాడు ఏదో ఉంది. ప్లస్ ప్రతి చోట మీరు కనుక కొంచెం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ బ్యాచ్మేట్స్ ఉంటే ఊరికి ఒక ఫోన్ కాల్ కొడితే మొత్తం చరిత్ర చెప్తారు. ఈ తన పేరు ఎవరో ఉంది ఇక్కడ నెల్లూరులో పనిచేస్తాడు రామునో ఎవరో సమ్ ఆపరేటర్, నేను అడుగుతాలండి దొరికితే మ్యాటర్ మీకు చెప్తాను. రాము అని అతను ఎవరు ఉన్నాడు, అతను కూడా కొట్టాడు, నెల్లూరులో పనిచేస్తాడు ప్రెసెంట్ అతను. అసలు నేటివ్ ఎక్కడ అయినది? నెల్లూరు. నెల్లూరా? నెల్లూరు.
ఫస్ట్ అయితే తెలంగాణ అని ఇక్కడే చదివినా అని ఆప్షన్ ఇచ్చి మళ్ళీ అక్కడ ఆంధ్రకు ఎట్లా ఇస్తారు మేడం? అదే, అది కూడా చేయండి, అది కూడా లేపండి, సరిపోతుంది. ఎందుకంటే వాడు మొత్తం చదివింది, పుట్టింది పెరిగిందంతా వరంగల్ హైదరాబాదే, ఇంకా వేరే ఊళ్ళు తెలియదు వాడికి. వాళ్ళ నాన్న నెల్లూరు, వాళ్ళ నాన్న నెల్లూరు గాని వీడు వీడు పుట్టేసరికి వాళ్ళ నాన్న వరంగల్ ఇన్స్పెక్టర్, వరంగల్ ఎస్ఐ. ఆప్షన్ ఇక్కడది ఇచ్చేసినాడు మేడం. ఇప్పుడు రిటైర్ అయ్యే ముందు నేను ఆంధ్రవాళ్ళని అని అక్కడ ఎట్లా తీసుకుంటాడు? వాళ్ళు మరి పెట్టాలి. ఇప్పుడు డిఎస్పీలు ఎక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా, పెట్టారు కానీ ఓవర్ రూల్ అంట. మరి అది ఎందుకు ఓవర్ రూల్ లో అది ఏం మేనేజ్ చేసాడో మనకు తెలియదు. అది ఓవర్ రూల్ అయింది, కోర్టులో వేయాలి వాళ్ళు. ఇట్లా ఆయన చదివింది మొత్తం అక్కడ, మళ్ళీ ఇట్లా ఇక్కడ ఎట్లా ఇస్తారు అని అడగాలి. తెలంగాణకి ఇచ్చాడు, బైఫర్కేషన్ అప్పుడు అయిపోయింది. మళ్ళీ మొన్న మార్చుకోమని ఆప్షన్స్ అడిగినప్పుడు మళ్ళీ ఇది ఇచ్చాడు అన్నమాట. అది అదే కోర్టులో వాళ్ళు పెట్టాలి ఇంకా. అదేదేలే, మరి డిఎస్పీ స్టోర్ సారే పెట్టాడు, పెట్టానని చెప్పాడు సార్. ఓవర్ రూల్ అయిందమ్మా, వెళ్ళిపోయింది పైకి లిస్ట్ అని ఆయన చెప్పాడు నాకు. పైకి పోతే కూడా ఇది కేసెస్ కూడా ఉన్నాయి నా మీద, ఇంకా కొత్తగా ఇప్పుడు కేసు వచ్చింది అని, అది కూడా ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పాలి వాళ్ళు అక్కడ. అదే వస్తారులే సార్, వాళ్ళు మధ్యాహ్నానికి వస్తారు, తెలిసిపోతుంది కదా. అక్కడ డీజీ కూడా తెలియాలి కదా ఇటువంటి మనిషి ఇక్కడికి ఎందుకు వస్తారని. మేడం అయితే చెప్తాను కదా, మనం మీరు ఫోన్ చేసి మీ ఇష్యూ జరిగినా మీతో మాట్లాడినాక నేను నేషనల్ డీజీ మేడంతో అయితే కలిశాను. మామూలుగా కలిస్తే ఇట్లా మళ్ళీ నన్ను ఇష్యూ అయింది మేడం అని చెప్తే, వాడు వెదవా అని చెప్పి తిట్టి అంటే, మరి మేడం ఇటు పెట్టేదంట కదా అని అంటే, మేమెందుకు రాణిస్తాం అన్నారు. మరి ఏం చెప్తారో తెలియదు, ఆవిడ చేతిలో ఏముంటుంది, రూల్స్ ఎలా ఉన్నాయో తెలియదు కదా. కాకపోతే వీళ్ళు కోర్టుకి వేస్తే రిటైర్ అయిపోతాడు, గోల ఉండదు, ఇంకా 17 రోజులు ఉంది ఉద్యోగం. ఇప్పుడు ఖచ్చితంగా పట్టుకున్న పిఎస్ఎల్కు కూడా ఇరికిపోయినారు వాళ్ళు కూడా. 22 జరిగింది, 22 బీసీ కంప్లైంట్ ఇచ్చిన, మళ్ళా పిఎస్ కు వెళ్ళి 25 ఇచ్చిన, 25 ఇస్తే వాళ్ళు తీసుకున్నారు, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినారు నాకు. మళ్ళా 25 ఏం చేయలేదు అని నేను అడిగాను, ఒకసారి రా అని మళ్ళీ పిలిచి మళ్ళా 27 కు ఒక పిటిషన్ ఇవ్వమన్నారు. 27 నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చినారు ఫస్ట్, నాకు 25 కూడా ఇచ్చేసినారు వాళ్ళు. మళ్ళా డిలే ఎందుకు కోర్టులో, అది మొత్తం అడుగుతారు మేడం. అదేలేండి, మనకు ఉన్నాయిలేండి, కోర్టు కంటే వెళ్ళేది ఉంటే వీళ్ళందరూ ఉండదులే, కానీ ముందైతే పిఎస్ లో కొంచెం మంచిగానే ఉండండి. మీరు మంచిగా ఉంటేనే కనీసం. మీరు ఒకసారి ఆ జి మహాలక్ష్మయ్య సార్ ఉన్నారు కదా, ఎస్ఐ మాట్లాడాను, చాలా సేపు మాట్లాడాను నేను, చాలా సేపు మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, ఎవరన్నా ఒకళ్ళున్నా ఇద్దరన్నా మనకి అక్కడ తెలియకుండా అయినా వచ్చి నాకు విట్నెస్ ఇస్తే బాగుంటుంది మేడం. ఇవన్నీ సబ్స్టాన్షియల్ విట్నెసెస్, షార్ట్ విట్నెసెస్ కాదు, ఇవన్నీ తర్వాత పనికొస్తాయి. ఇవన్నీ ముందైతే డిపార్ట్మెంట్కి రిపోర్ట్ పంపించాలంటే ఆ ఇష్యూ మీదే నాకు కావాల్సి ఉంటుంది. ఆ ఇష్యూ మీద ఎవరైనా ఒకళ్ళిద్దరు రామేశ్వరరావు ఇన్స్పెక్టర్ అది నా దగ్గర రికార్డింగ్ ఉంది, నువ్వు కరెక్ట్ 100% న్యాయం గురించి వెళ్తున్నావు, అది ఇది మొత్తం రామేశ్వరరావు చెప్పినాడు. కానీ వచ్చి రికార్డింగ్ స్టేట్మెంట్ లో మారిపోయినాడు పోనీ. ఇప్పుడు మా బ్యాచ్ వాడే రాజశేఖర్ అని ఉన్నాడు, భోగేశ్వరరావు తెలుసు, భోగేశ్వరరావుకి చెప్పండి, భోగేశ్వరరావుకి చెప్పండి, రాజశేఖర్ తోటి మాట్లాడి కొంచెం అరే కరెక్ట్ గా నెట్స్ చేయరన్నా ఏమైతుంది ఏం కాదు అని, న్యాయం గురించి అడుగుతున్నాం కదా మేడం. ఆయన ఎంకరేజ్ చేస్తే ఆయన ఇచ్చేస్తాడు. రాజశేఖర్ నాకు చెప్పినాడు అన్నా, నేను వచ్చి ఇస్తా అని చెప్పినాడు. ఆయన చెప్పలేదు, చెప్తాను.